ఈ మధ్య మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ ఉన్నాడు కదండి, ఫ్యామిలీకి టైం ఏమంత బాగున్నట్టుగా కనిపించటం లేదు. ఎన్నో ఆశలతో ఎలక్షన్లకు ముందు సమర సన్నాహంగా అనుకున్న చలో అసెంబ్లీ ప్లాన్ కిరణ్ కుమార్ రెడ్డి కట్టరతో అట్రప్లాప్ అయిందండు. పోనీలే, చలో అసెంబ్లీ ఫెయిల్ అయినా బంధుతో అయినా గట్టెక్కుదాం అనుకుంటే అక్కడిదాకా కలిసి వచ్చిన బీజేపీ సిపిఐలు హ్యాండ్ ఇవ్వడంతో అది కూడా అటకెక్కింది. ఈ బాధల్ని దిగమింగుతూ పాపం ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్కి ఇప్పుడు గట్టిగా సన్స్ట్రోక్ తగిలిందండు. ఎండాకాలం అయిపోయాక ఈ సన్స్ట్రోక్ ఏంటా అనుకుంటున్నారా? సన్స్ట్రోక్ అంటే వడదెబ్బ కాదు, కేటీఆర్ దెబ్బ అన్నట్టు ఈ మధ్య ఓ ఛానల్లోళ్ళు ఉన్నారు కదండి, ఈ తెలంగాణ వారసుని టార్గెట్ చేసుకొని ఓ వార్తల మీద వార్తలు వేసేశారు. ఏంటనుకుంటున్నారా, కేటీఆర్ గారు పలు సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, ఆ సెటిల్మెంట్లో కేటీఆర్ మనిషిగా వ్యవహరించిన వ్యక్తి ఎప్పటికీ జైలు పాలయ్యాడని ఓ రేంజ్లో వార్తల మీద వార్తలు వేసేశారు. అయినా తన కుటుంబ పోషణ కోసం 4 దందాలు చేసుకుంటే తప్పేముందండి? ఆ మాత్రానికి ఎంత రాద్ధాంతం చేయాలా? అందుకే తాను తప్పు చేయలేదని చెప్పే కన్నా తనకంటే పెద్ద తప్పులు చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు అని తెగ ఆవేశపడిపోతున్నాడు. అంతే కదండి, మరి ఉన్న గీతను చిన్నది చేయాలి అంటే అంతకంటే పెద్ద గీత పక్కనే గీయాలి. మరి కాకపోతే కేటీఆర్ ఎంచుకున్న ఆ గీతే కరెక్ట్ కాదంటున్నారు రాజకీయ పండితులు. ఎవరేమనుకున్నా ఏం చేసినా సరే కల్వకుంట ఫ్యామిలీ మాత్రం వాళ్ళు అనుకున్నదే చెప్తాది, కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పదో.